మరోవైపు తిరుపతిలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రేపటి పోలింగ్ కు అంతా సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. थैंक यू श्रीनिवास मन इप्पुडु एन्निकल सिब्बंदंतो ईवीएंलु तीसुकेल्लेटुवंटि दृश्याल चूस्तुन्नामु. इक्कड एस्वी आर्ट्स कॉलेज दग्गर सिब्बंदि अंदरू कूडा ईवीएंलु गा वच्ची वीवीपैट कि संबंधिंचिनटुवंटिवन्नी कूडा तीसुकोनि वेल्तुन्नारु. वाळ्ळकि ई रोज नैट ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా వాళ్ళు అక్కడే బస చేసి రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఈవీఎం కు సంబంధించినటువంటి దీంట్లో రెండు ఈవీఎం లు ఉంటాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ వివరించి చాలా జాగృతలు చెప్పి ఎలాంటి విధులు నిర్వహించాల్సి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సార్ చెప్పండి, ఎలాంటి జాగృతలు ఈ సిబ్బందికి మీరు చెప్పారు? మొదటగా మనకు ఈ తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నిక సందర్భంగా మనకు ముఖ్యంగా కోవిడ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి అనేది ఉంది, సమస్య. అయితే దీనికి సంబంధించి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారము మనము ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ యొక్క సంఖ్య కూడా పెంచాల్సి వచ్చింది. కారణం ఏమంటే మనకు క్యూ లైన్లలో గుంపులు గుంపులుగా ఎక్కువ మంది నిలబడకుండా రద్దీ తగ్గించడానికి పోలింగ్ స్టేషన్ల సంఖ్య దాదాపుగా 262 నుంచి 382 చేశారు. అంటే దాదాపుగా 120 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ వచ్చాయి. కారణం ఏమంటే ఏదైతే మనకు 1000కి అంటే 1100కు మించి ఏవైనా ఉంటే వాటిని మనము డివైడ్ చేసి 700 ఒక చోట 600 700 ఒక చోట పెట్టడం జరిగింది. సో ఇది ఒక ప్రధాన కారణం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి పాటించడము, అలాగే మాస్కులు ధరించడము, తర్వాత మరియు శానిటైజర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశాం. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి వీటికి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. చాలామంది పోలింగ్ సిబ్బంది కూడా ఈ కోవిడ్ సందర్భంగా చాలామంది కొంత చెప్పాలంటే వారికి కొంత ఏదైనా లోపల సందేహంగా కూడా ఉండి చాలామంది ఆబ్సెంట్ అయినా కూడా వాళ్ళని పిలిపించి వారికి తగు జాగ్రత్తలు చెప్పి మీకు ఏమీ కాదు, మనము చూసుకుంటాము, ఎందుకంటే ఇక్కడ చూశారు ఏఎన్ఎంస్ ఉన్నారు, తర్వాత మెడికల్ కిట్, తర్వాత మెడికల్ సిబ్బంది అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే రేపు వీవీప్యాట్లు ఈవీఎంలు మనకు ముఖ్యంగా మనకు గత ఎన్నికల యొక్క ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి అవాంతరాలు కానీ ఏమైనా అడ్డంకులు తలెత్తకుండా ముందుగానే వాటి కనెక్షన్ విషయంలో కానీ మాక్ పోల్ విషయంలో కానీ మాక్ పోల్ ఎలా చేయాలి, లాస్ట్ టైం మాక్ పోల్ చేసినప్పుడు దాదాపుగా 8 గంటలు 9 గంటలు చేసి చాలా డిలే అయింది, అలాంటివి ఏవి జరగకుండా ముందుగానే చేసుకుంటాం, తర్వాత అందరికీ తెలియజెప్పి ఇటువంటి యొక్క ప్రికాషన్స్ అన్నీ కూడా ఈ పోలింగ్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా మనకు ముఖ్యంగా క్యూ లైన్స్లో సోషల్ డిస్టెన్స్ కోసం వలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు నిన్న ఒకసారి చేసాం, ఈరోజు ఒకసారి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో స్ప్రేయింగ్ చేస్తున్నారు. అంటే హైపోక్లోరేట్ స్ప్రేయింగ్ చేయించడము. ముఖ్యంగా చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది, ఏంటంటే ఈవీఎంస్ను పదే పదే అందరూ ప్రెస్ చేస్తారు కదా ఏంటి అనేది. సో మనము దానికి ఏం చెప్తున్నామంటే తప్పనిసరిగా శానిటైజరు రిన్స్ చేసుకొని వెళ్ళాలి. ఇది దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎన్ఎంస్ అక్కడే ఉండి అందరికీ కూడా పోలింగ్ సిబ్బంది అందరికి కూడా శానిటైజర్ ఇచ్చాము, మాస్క్ ఇచ్చాము. శానిటైజ్ చేసుకుని ఓటేస్తే మంచిది అనేది. మీరు ఆ శానిటైజర్ ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలా లేదు పోలింగ్ సిబ్బంది అంటే ప్రిసైడింగ్ ఆఫీస్ దగ్గర మనం ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఏఎన్ఎం లేదంటే ఏఎన్ఎం ఆమె థర్మల్ స్కానర్తో థర్మల్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఫీవర్ ఉంది ఫీవర్ లేదు, ఫీవర్ ఉందనుకోండి చెప్తారు ఏంటి మీరు చెక్ చేయించుకోండి ఏంటన్నా మనం ఒకవేళ ఆమె ఓటేసింది అనుకోండి కొంత కేర్ఫుల్గా దూరం నుంచి చేయించడం ఇలాంటి జాగ్రత్తలు. సిబ్బందిలో చూస్తే ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, మీరు చూస్తే ఎక్కడంతా కూడా కొంతవరకు ఏజ్డ్ పర్సన్స్ని ఆఫ్ ఉండొచ్చు కదా, వాళ్ళకి కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనకేమంటే వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ పిలిపించాం, మనము ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ గత 25 రోజుల నుంచి కూడా మనము 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒకటి జిల్లా స్థాయిలోను, ఒకటి జిల్లా స్థాయిలోను, మళ్ళీ తర్వాత మన దగ్గర అంటే ఎక్కడైతే ఈ పోలింగ్ జరుగుతుందో దానికి సంబంధించి ఆ పోలింగ్ సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 సార్లలో వ్యాక్సినేషన్ జరిగింది. సో వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు వచ్చిన పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా
90% వరకు 92% వరకు మనం చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 1500 మంది వచ్చారనుకోండి, ఈ 1500 మందిలో దాదాపుగా 1350 మంది వరకు ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. వ్యాక్సినేషను 2 డోసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలతో మనము ముందుకెళ్తున్నామనే విషయాన్ని చెప్పడం జరిగింది. రేపు మార్నింగ్ ఈవీఎంలు ఎవరిని ఇంటికి తీసుకెళ్ళచ్చా? ఇప్పుడు ఈరోజు నైట్ తీసుకెళ్లేది, ఎలా పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది ఏంటి అంటే, ఈవీఎంస్ మనము ఇప్పుడు ఈవీఎంస్ గురించి చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ స్టేషన్కు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పోలింగ్ సిబ్బంది దగ్గరే ఉంటాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ ఏపీఓ అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు తప్పనిసరిగా వారి యొక్క కస్టడీలోనే ఉండాలి. వారు కూడా ఆ పోలింగ్ స్టేషన్లోనే బస చేయాలి. ఒకరు కస్టడీ తీసుకొని అక్కడే ఆ ఈవీఎంలకు కాపలా ఉంటూ చేయాలి. తర్వాత ఇంకా ఎవరికైనా ఏదైనా ఈవీఎంస్ వరకు బాధ్యత అందుకే సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్లకు పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్ తప్పనిసరిగా వారికి ఈవీఎంల యొక్క భద్రత గురించి మరియు వాటి కస్టడీ గురించి వాటిని ఏ రకంగా వాటిని హ్యాండిల్ చేయాలనేటువంటి జాగ్రత్తలు కూడా మనము ఒక సిరీస్ ఆఫ్ చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మాక్ పోల్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎప్పుడు స్లిప్స్ బయటికి తీయాలి ఇప్పుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నా కూడా వాటిని మేము బయటికి తీయకుండా అది రేపు అనగా 5 గంటల తర్వాతనే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీయడం జరుగుతుంది తప్ప ఎక్కడే కానీ అన్లెస్ పోలింగ్ స్టేషన్ తప్ప ఎక్కడ బయట ఉండేదానికి లేదా. అంటే ఇప్పుడు మనం గమనించినప్పుడు ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ మీరు ఎంత తీసుకున్నా వచ్చే ఓటర్లు మాస్క్ వేసుకోకపోతే పరిస్థితి ఏంటి? మాస్క్ ధరించిన వారు ఓటు వేయాలి, అంటే మాస్క్ ధరించి ఓటు వేయాలనేటువంటి మేము ఆ ప్రికాషన్ అందరికీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ మాస్కులు తక్కువైనా ఎవరైనా ఓటర్ తీసుకురాలేదు, మేము ఎక్కువ ఎక్స్ట్రా మాస్కులే ఇచ్చి పంపించాం మెటీరియల్తో పాటు. మాస్క్ వేసుకోండి, ఓటు వేయండి. అది మొత్తంగా ఒకవైపు కోవిడ్ తిరుపతిలో కేసెస్ పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టే కోవిడ్ నియంత్రించడానికి అటు సిబ్బంది పట్ల అటు ఓటింగ్ సంబంధించి కూడా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. రేపు ఉదయం నుంచి ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బంది అంతా బయలుదేరారు. ఫోర్త్ స్టూడియో.